అందరికీ నమస్కారం. డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, లోహాలు కొన్ని రకాల ద్రవాలు మరియు పండ్లు కూరగాయలలో విద్యుత్ ప్రవహిస్తుందని మీకు తెలుసు. అయితే ఈ విద్యుత్ను నిల్వ చేసుకునే వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఆలోచించి చెప్పండి. సాధారణంగా మనం రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే టార్చ్ లైట్ని తీసుకువెళ్తాం కదా. ఈ టార్చ్ లైట్లో అది వెలగడానికి ఏం వేస్తాం? సెల్స్ వేస్తాం. ఈ సెల్ను ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, దీని గురించి ఈరోజు వివరంగా మనం నేర్చుకుందాం. ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఈ వస్తువును చూశారా? ఇక్కడ ఉన్న వస్తువును మీరు ఎప్పుడైనా ఉపయోగించారా? దీనిని ఎక్కడైనా ఉపయోగించినప్పుడు చూశారా? చూడండి, ఆ బొమ్మను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, దీనిని ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చూసిన వస్తువులను ఏమంటారో తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వీటిని బ్యాటరీలు లేదా సెల్స్, నిర్జల ఘటాలు అని అంటాం. ఈ సెల్ను మొదట ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? స్టోరీ ఆఫ్ ద బ్యాటరీ, సెల్ యొక్క కథను ఈరోజు మనం నేర్చుకుందామా? సుమారు 400 సంవత్సరాల క్రితం ఐరోపా దేశస్థులు వివిధ పద్ధతులలో విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కానీ నిలకడగా విద్యుత్తును ఉత్పత్తి చేసే విద్యుత్ జనకం ఆ రోజులలో లేదు. అయితే నిలకడగా ఉండే విద్యుత్ జనకాన్ని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలకు దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. 1780వ సంవత్సరంలో అనుకోకుండా ఇటలీ దేశపు జీవశాస్త్రవేత్త లూయి గాల్వాని రాగి కుక్కానికి వేలాడదీసిన అప్పుడే చనిపోయిన కప్పకాలు వేరొక లోహానికి తగిలి వణకడం గమనించాడు. చనిపోయిన కప్పకాలు ఎలా వణికింది అనే సందేహం కలిగింది. బాగా ఆలోచించి చనిపోయిన కప్పకాళ్లతో అనేక ప్రయోగాలు చేశాడు. ఈ వీడియోలో గాల్వాని చేసిన ప్రయోగం గమనించండి. చనిపోయిన కప్పకాలు ఇలా కదులుతుంది, దానికి కారణం ఏమై ఉంటుంది? విద్యుత్ ప్రవాహం వలననే చనిపోయిన కప్పకాలు వణికింది అని నిర్ధారణకు వచ్చాడు. దానిని జీవ విద్యుత్ అని చెప్పాడు. ప్రతి జీవి విద్యుత్తును కలిగి ఉంటుంది అని, దానిలోని జీవానికి ఈ విద్యుత్తే కారణమని ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. కానీ కొంతకాలం తర్వాత ఇటలీ దేశానికి చెందిన శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా కూడా చనిపోయిన కప్పకాళ్లతో ప్రయోగాలు చేశాడు. వోల్టా తన ప్రయోగాల ద్వారా ఇనుప కుక్కానికి వేలాడతీసిన కప్పకాలు ఇనుపకడ్డీకి తగిలితే అది వణకడం లేదని గుర్తించాడు. అంటే వేలాడదీసిన కప్ప యొక్క కాలు వణకడం అనేది దాని శరీరంలోని విద్యుత్ వలన కాదని భావించాడు. ఈ వీడియోలో వోల్టా అనేక లోహాలను తీసుకొని కప్పకాలను తొలగించడం జరిగింది. వాటినన్నిటినీ జాగ్రత్తగా చూడండి.
ఉల్టా తర్వాత కప్పకాళ్ళు మరియు వివిధ ద్రవాలు తీసుకొని ప్రయోగాలను నిర్వహించాడు. ఈ ప్రయోగాల వల్ల విద్యుత్ ఉత్పత్తి కొరకు జీవుల శరీరాలు అవసరం లేదని తెలుసుకున్నాడు. చూడండి, ద్రవాలను కప్పకాలను తీసుకొని ప్రయోగం చేస్తున్నాడు. ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక ద్రవంలో ఉంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నాడు. ఈ ప్రయోగాలు నిలకడగా విద్యుత్తును ఉత్పత్తి చేసే సాధనాన్ని తయారు చేయడానికి తోడ్పడ్డాయి. 1800 రాగి మరియు జింక్ పలకలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచి అలెసాండ్రో ఉల్టా మొట్టమొదటిసారి సెల్ను తయారు చేశాడు. పిల్లలు, మీకు విషయం తెలుసా? ఉల్టా గౌరవార్థం ఆ సెల్ను ఉల్టా సెల్ లేదా ఉల్టాఘటం అని అంటాం. వోల్టేజ్ అనే పదం కూడా ఈయన గౌరవార్థమే పెట్టడం జరిగింది. సెల్ను మొట్టమొదట ఇటలీ దేశానికి చెందిన అలెసాండ్రో ఉల్టా అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. ఇప్పుడు మనం ఉల్టా వాడిన లోహాలు మరియు రసాయనాలతో ఘటాన్ని తయారు చేసి చూద్దామా? ఈ కృత్యం చేయడానికి కావలసిన పదార్థాలు 2 గాజు బీకర్లు. చూడండి, ఇక్కడ 100 మిల్లీలీటర్ల గాజు బీకర్లను తీసుకున్నాం. 5 సెంటీమీటర్ల పొడవు ఉన్న 2 రాగి రేకులను తీసుకోవాలి. అలాగే 5 సెంటీమీటర్ల పొడవు ఉన్న 2 జింకు రేకులను కూడా తీసుకోవాలి. పటంలో చూడండి, వాహక తీగలు లేదా వైర్లను కూడా తీసుకోవాలి. అలాగే ఎల్ఈడిని కూడా తీసుకోవాలి. మరియు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంను, ప్లాస్టర్ను కూడా తీసుకోవాలి. మరి ఈ కృత్యం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? బీకర్లలోని రాగి మరియు జింకు రేకులు 2 ఒకదానికొకటి తగలకుండా చూడాలి. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం మన శరీరంపై పడకుండా జాగ్రత్తగా వాడాలి. అలాగే ఈ కృత్యాన్ని ఉపాధ్యాయుని సమక్షంలోనే చేయాలి. వీడియోలో చూపినట్లు ముందుగా మనం 2 రాగి రేకులను, 2 జింకు రేకులను తీసుకొని చిన్న రంధ్రాలు చేసి వాటికి వైర్లను కలపాలి. చూడండి, వీడియోలో రాగి రేకును తీసుకున్నాము, జింకు రేకును తీసుకున్నాము, వాటికి 2 వైర్లను కలిపాము. చూస్తున్నారా? వీటన్నిటిని మనం ముందుగానే కలిపి సిద్ధం చేసుకోవాలి. రెండు బీకర్లలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నెమ్మదిగా పోయాలి. చూడండి, ఈ వీడియోలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బీకర్లలో నెమ్మదిగా గోడల గుండా పోయడం చూడండి. తర్వాత నెమ్మదిగా 2 బీకర్లలో, మొదటి బీకర్లో జింకు రేకును, 2వ బీకర్లో
రాగి రేకును ప్లాస్టర్ సహాయంతో అతికించాలి. మీరు అతికించేటప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి. తర్వాత రెండో రాగి రేకును మొదటి బీకర్లో మరియు జింక్ రేకును రెండవ బీకర్లో ప్లాస్టర్ సహాయంతో అతికించాలి. ఈ ప్లాస్టర్తో అతికించేటప్పుడు జాగ్రత్త సుమా. ఇప్పుడు మనం ఎల్ఈడిని మొదటి బీకర్లోని రాగి రేకుకు మరియు రెండవ బీకర్లోని జింక్ రేకుకు వీడియోలో చూపిస్తున్నట్లుగా వలయంలో కలపాలి. పిల్లలు, బల్బు వెలిగిందా? చూడండి, వావ్, బల్బు వెలిగింది కదా. పిల్లలు, మనం తయారు చేసిన సెల్ ఎలా పనిచేస్తుందో తెలుసా? సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలోకి రాగి జింక్ రేకులను ముంచిన కొద్దిసేపటి తర్వాత జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరగడం ప్రారంభమవుతుంది. అంటే జింక్ రేకు ఎలక్ట్రాన్లను కోల్పోయి జింక్ కేటయాన్గా మారుతుంది. ఇక్కడ విడుదలైన ఎలక్ట్రాన్లు వలయంలో ప్రయాణిస్తాయి. ఇప్పుడు రాగి రేకు నుండి జింక్ రేకుకు విద్యుత్ ప్రవహిస్తుందన్నమాట. పిల్లలు, వలయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సెల్లో వాడిన రాగి మరియు జింక్ రేకులను విద్యుత్ ధ్రువాలు, ఎలక్ట్రోడ్స్ అని అంటాం. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేష్యం, ఎలక్ట్రోలైట్ అని అంటాం. ఘటంలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుందన్నమాట. మరి ఈ కృత్యం ద్వారా మీరేం నేర్చుకున్నారో చెప్పండి. పిల్లలు, బీకర్లలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లానికి బదులుగా నిమ్మరసం తీసుకుంటే ఎల్ఈడి వెలుగుతుందా? ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మనం నిమ్మరసంతో ఈ కృత్యాన్ని చేసి చూద్దామా? ఇప్పుడు మనం నిమ్మరసాన్ని తీసుకొని బీకర్లలో జాగ్రత్తగా పోయాలి. నిమ్మరసాన్ని బీకర్లలో పోస్తున్నప్పుడు ఎలక్ట్రోడ్లు కదలకుండా చూసుకోవాలి. అలాగే ఈ రెండు ఎలక్ట్రోడ్లు కలవకుండా కూడా చూసుకోవాలి. మరి తర్వాత ఎల్ఈడిని తీసుకొని ఈ రెండు జింక్ మరియు రాగి రేకులను కలిపే వైర్లకు
వలయంలో కలపాలి. ఎల్ఈడి వెలిగిందా గమనించండి పిల్లలు, వెలిగిందా? వెలిగింది కదా. అంటే నిమ్మరసం కూడా బ్యాటరీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. పిల్లలు, మీరు చింతపండు రసం, టమాటా రసం, సబ్బునీరు మరియు వివిధ పండ్ల రసాలను తీసుకొని ఘటాన్ని తయారు చేసి చూడండి. మీ పరిశీలనలు రాసుకోండి, మీ ఉపాధ్యాయునితో చర్చించండి, అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఘటం తయారీకి కావలసిన పరికరాల జాబితా రాయండి. సల్ఫ్యూరిక్ ఆమ్లంకు బదులుగా ఏ పదార్థాలను విద్యుత్ విశ్లేష్యాలుగా వాడవచ్చో తెలపండి. రాగి, జింక్ రేకులు ద్రవం లోపల ఒకదానికొకటి తాకితే ఏం జరగవచ్చునో ఊహించి చెప్పండి. మనం వాడే డ్రై సెల్కు బదులుగా ఈ ద్రవ సెల్ను వాడుకోవడంలో ఉండే ఇబ్బందులు ఏమిటో చెప్పండి. ఘటం తయారీ బొమ్మ గీసి భాగాలు గుర్తించండి. చూశారు కదా మీరు, ఘటం తయారీ బొమ్మ గీసి భాగాలు గుర్తించండి. పిల్లలు, ఈరోజు మనం సెల్ అంటే ఏమిటి, అది ఏ విధంగా పనిచేస్తుందో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి వీడియోలో చూపినట్లుగా వలయంలో ఎల్ఈడి బదులుగా ఏదైనా చిన్న మోటార్ను లేదా బజర్, వాహనాలలో వాడే బజర్ను కలిపినప్పుడు అవి పనిచేస్తాయా చూడండి. పండ్ల రసాలను మరియు మీ ఇంట్లో వాడే యాసిడ్, వినెగర్ లాంటి ద్రవాలను తీసుకొని బ్యాటరీని తయారు చేయండి. ఏ ద్రవాలు బ్యాటరీ తయారీకి ఉపయోగపడతాయో గమనించండి. ఈ విషయాలను మీ ఉపాధ్యాయునితో చర్చించండి. ఇక సెలవు, ధన్యవాదాలు.